కందికొండ నివాసం నుంచి ఆయనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్. కొద్దిసేపటి కిందనే సినీ గేయ రచయితకు సంబంధించి కందికొండ యాదగిరి మృతి చెందడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు కానీ తర్వాత స్నేహితులు కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులకు సంబంధించిన డైరెక్టర్స్ కానీ కొంతమంది ఆ విషయం తెలుసుకొని ఇంటికి రావడం జరిగింది. అయితే కొన్ని రోజుల నుంచి కూడా తనకి ఆరోగ్యం సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా చికిత్స ఇంట్లోనే నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇంటి దగ్గర ఎక్కడైతే సినీ సంబంధించి కూడా మొదటగా అమ్మ నాన్న తమ్మిలమ్మకి సంబంధించి కూడా మల్లికు సంబంధించి కూడా సినీకి సంబంధించి కూడా ఆ సినీ ఏ పాట రావడం జరిగిందో ప్రస్తుతం రావడం జరిగింది. ప్రస్తుతం అంటే ఏదైతే అమ్మ నాన్న తమ్మిళ అమ్మాయి నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 1000 పాటల వరకు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి ఉన్నారు అని అడిగి మాట్లాడుతాం. వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి కానీ కొంతమంది ఉండడం జరిగింది. తర్వాత సినీ ప్రముఖకు సంబంధించి కూడా అతని మరణ వార్త నిజంగా ఆ తెలంగాణలో జానపదాలకు సంబంధించి కూడా తనదైన ప్రసిద్ధి చెంది ఎన్నో ఉచ్చారం జరిగింది. తను మృతి చెందడంతో కూడా అయితే పోలీసులు కూడా అనుమానస్పదంగా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సంబంధించి కూడా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పూర్తిగా ఇంటికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఈ సంబంధించి కూడా కొంతమంది డైరెక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం. చాలా చేసినాము. కందికొండతో చివర కూడా నేను హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా వెళ్ళి కలిసేసి వచ్చినాము. తను నాకు సినిమా ఇండస్ట్రీని ఒక రకంగా పరిచయం చేసింది కందికొండ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చక్రిని నాకు మొట్టమొదటి పరిచయం చేసింది కందికొండ. అలా సాగుతున్నది తను మొట్టమొదటి పాట రాసినప్పుడు, ఏది మళ్ళీ కోయవే గువ్వ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పాట రాసినప్పుడు కంటే ముందు నుంచే నాకు పరిచయం. ఆ తర్వాత మేము ఎన్నో కల్చరల్ షోస్ చేస్తున్నప్పుడు చక్రి గారితో ప్రయాణంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ చక్రి గారితోనే ట్రావెల్ జరిగింది. చక్రి చనిపోయిన తర్వాత కూడా సేమ్ మలే అదే కందికొండతో, భాస్కర్ భట్ల వీళ్ళందరూ ఈ అప్పుడు పరిచయం అయిన ప్రతి ఒక్కరితో మా జీవనం, మా సాహిత్య జీవనం సాగుతూనే ఉంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఫేజ్2 వచ్చింది కందికొండకి. అంతకుముందు కందికొండ అంటే ఓన్లీ సినిమా రైటరే ఉండే. చాలా వరకు కందికొండకు తెలియని విషయం ఏంటంటే తెలంగాణ కల్చర్ మీద కందికొండ ఇచ్చిన సాహిత్యము ఎప్పటికీ మరవలేనిది. ప్రతి బతుకమ్మ మూగబోయింది. తెలంగాణలో ఉన్న 4 కోట్ల బతుకమ్మలన్నీ ఈరోజు మూగబోయినాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ సాహిత్యం మీద పట్టున్న కొంతమంది రైటర్లో చాలా 1 రైటర్ని కూడా చెప్పుకోవచ్చు. అతి సులువైన పదాలు, ఈజీగా మనసుకు ఒప్పే పదాలలో రాసేవాడు. తను చివరి దశలో రాసిన ప్రతి పాట, బతుకమ్మ పాటలే ఉండొచ్చు, ఆవిర్భావం తెలంగాణ ఆవిర్భావం పాటలే ఉండొచ్చు, లేకపోతే ఒక వ్యక్తిని తను పోల్చే విధానంలో కానీ కొన్ని అద్భుతమైన పాటలు రాసిండు. ఈరోజు మనకు మంగ్లీ ఫస్ట్ పాట కూడా కందికొండ రాయడం అనేది తనకి కూడా ఒక స్టార్టప్ అనేసి చెప్పుకోవచ్చు. మంగ్లీ ఇలా ఎంతోమంది మధుప్రియ రాసిన పాటలే, పాడిన పాటలే కానీ 100,000 పాటలు రాసిండు. తన గొప్ప విషయం ఏంటంటే తన ఎన్ని సమస్యలున్నా కూడా తన సాహిత్య విలువని మాత్రం ఆపుకోలేకపోయిండు. తన సాహిత్యాన్ని సాగుతూనే ఉన్నాడు. కందికొండ ఆరోగ్య పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు కూడా అంటే కందికొండ యాదగిరి గారికి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉంది, అసలు మీతో ఏమన్నా అంటే ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏమన్నా? యాక్చువల్గా కందికొండ దగ్గర గొప్ప విషయం ఏంటంటే తన సమస్య ఎవరికి చెప్పుకునేవాడు కాదు. తన కొన్ని రోజులు అందరికీ దూరం అయిపోయిండే. లాస్ట్కు తెలిసింది కొంచెం హెల్త్ బాగాలేదు, థ్రోట్ క్యాన్సర్ ఏమొచ్చిందని చెప్పి తెలిసినప్పుడు కూడా తను అడగనివ్వలేదు మమ్మల్ని. ఎందుకంటే తను ఎప్పుడు చాలా కందికొండ ఈరో, ఎప్పుడు బాడీ ఫిట్ ఉండేవాది. కందికొండ ఎంత పరిస్థితుల్లో కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్ ఉన్నా. లాస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ మన కీమ్స్లో ఉన్నప్పుడు మాత్రమే తెలిసింది. ఇది మొత్తం మీద కందికొండ యాదగిరి ఇంట్లో కూడా విషాద ఛాయలతో మెలుపునని చెప్పొచ్చు. అయితే అన్న తను కొద్దిసేపటి కింద మృతి చెందడంతో కూడా ఇటు కుటుంబ సభ్యులు కానీ తర్వాత సన్నిహితులు సినీ ప్రముఖులకు సంబంధించి కూడా కొంతమంది ఇక్కడికి ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను అయితే పరామర్శిస్తే పరిస్థితి అయితే ఉంది వంశీ. థ్యాంక్ యూ రమేష్.